జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని చెర్ల తండా యాపలగడ్డ తండా గ్రామ పంచాయతీలకు ఆనుకుని ఉన్న అశ్వారావుపల్లి రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో బీటీ రోడ్డు బ్రిడ్జిపై సుమారుగా 5 ఫీట్ల ఎత్తున నీరు రావడంతో అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ పంచాయతీ ప్రజలు రోడ్డుపై ధర్నా చేశారు. కొంచెం దారి అయింది, మాకు 8 ఫీట్లు అయ్యింది, పైసలు కట్టిద్దామని బట్లాడారు సార్. కుక్కలు ఇస్తామని అంటారు సార్, కుక్కలు ముంగట ఆయన ఉన్నారు, వాళ్ళు ఇవ్వమని అంటారు సార్. వాళ్ళు ఇద్దరే ఇవ్వాలి సార్. ఇంటికి 5 వేలు చేశాం, 50 వేలు కుంటా అంటే ఎందుకు వాళ్ళు మొత్తం 7 కుంటాలు సార్ చాలు అయితే దీంట్లో 7 కుంటాలు కాగల గుగులోదు భజన ఏమో 3 కుంటాలన్నర ఇచ్చిండు. ఈ 3 కుంటాలు ఇద్దరు ఇంకో కసిడియా కొడుకు కాదు, కసిడియా కొడుకు లక్ష్మణ్ వాడు కూడా కుంటన్నర పోతుంది ఒప్పుకున్నాడు. ఒక్క పన్య కొడుకే ఒప్పుకోలేదు. మళ్ళీ ఓకే సార్ ఒకటి మళ్ళీ ఈ పైసలని జమ చేసాము ఎంపీటీసీ సర్పంచ్ ఏది కుసంబాయి తండ సర్పంచ్ ఈ మాకు 5 గ్రాముల్లో పెద్ద మనిషి ఎవడు ఎంపీటీసీ కోమరల్లి పైసలు చేయడం మా మా సర్పంచ్ మా అన్న శంకర్ మా అంటే తెచ్చి తీసుకున్నాం. తీసుకొచ్చి బాగా అని ఇవ్వబోతే ఇవ్వరు రేపు మాట్లాడదామన్నారు. మనం ఈ గుండకు 60 వేలు చేశాం. సరే 60 వేలు ఫోన్ కానీ మేమే ఊక్కున్నాం. దాని మీద కలిసి ఇవాళ పోదు అయితే వాడిని పిలిపి ఈయన పిలిపి అని చెప్పి ఇక వాళ్ళ ఇంటర్లో మీరు దున్నే చేసుకోపోరు. మా గ్రామ ప్రజలు భూమి కొనుక్కోపోయిన మిగతా భూములు సుద్ధ మాకు వర్షాపు నీళ్ళు రాక ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చడంతో మా గ్రామ ప్రజలను ఇబ్బంది పడితే చుట్టుపక్కల తండ దండు చెడ్డ దండ ఏర్పడే దండ చుట్టుపక్కల నీళ్లు వాటర్ వచ్చేసి మా గ్రామానికి ఒక 2-3 రైతులకు బతాడి బతాడి 20 రోజుల నుండి మేము ఎంత బతాడైనా దీని మీద వాడు వాళ్ళ మీద వేడు తట్టించుకుంటూ మా ప్రజలందరూ అవస్థ లేక మా బండ్లు లేక మేము నా కాయ నడకని గుట్టల గట్టుల ఆ వాగులలో పోతా అంటే మాకు నడవలేక కొట్టుకుపోయి మన గత పోయిన మంగళవారం 6 తారీఖు పోయిన మంగళవారం రోజు సుద్ధ వాగులో పడి మా చెరులో పడి ఒక ముసలమాస చనిపోయడం జరిగింది. ఈ సంఘటనలో ఎమ్మెల్యే గారు వచ్చి సుద్ధ మా రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు అడిగినాం మాకు రోడ్డు కల్పించని అంటే మీకు రోడ్డు కావాలంటే ఇప్పుడే కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ రోడ్డు సౌకర్యం కావాలని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మరి అవుతున్నాను. మాకు 20 రోజుల నుండి వర్షపు నీరు అటు రిజర్వాయర్ నుండి నీరు వచ్చింది చెర్ల నుండి. ఇంతకుముందు ఎప్పుడు జరగాలి 20 ఏళ్ళ నుండి ఈసారి ఫస్ట్ రావడం జరిగింది. దారి మొత్తం బంద్ అయిపోయింది. దాని నుంచి జేసీ గారికి చెప్పినాము, ఎంఆర్ఓ గారికి చెప్పినాము, ఎంపీడీఓ గారికి చెప్పినాము, కలెక్టర్ గారికి చెప్పినాము. వాళ్ళు వచ్చిర్రు, ఒక 3-4 డేస్ వచ్చిర్రు, చూసిర్రు, రాసుకున్నారు దీని బాట ఎలా అని చెప్పేసి కుసంబాయ్ తండకు వచ్చిర్రు. అక్కడ చూసిరు వాళ్ళు రైతులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వెళ్ళిపోయారు అంతే. దానివల్ల ఇప్పుడు మాకు మధ్య కరోనా వ్యాధి ఒకటి ఉన్నది, దగ్గర కొంచెం దగ్గర తుమ్మిన వెళ్ళిపోదాం అంటే ఒక దారి సౌకర్యం లేదు సార్. మాకు ఖాళీ నడక నుండి పోదాం అంటే కూడా వాళ్ళ వరాల మీద పోతే వీళ్ళు దగ్గుతారు కదా, వీళ్ళకి కరోనా ఉన్నదేమో అని ఆ ఊరలు కూడా రాణిస్తలేరు. దాని కాబట్టి మా ఊరందరం కలిసి మా స్వయంగా ఇంటి నుండి ఇంత అంత వేసి ల్యాండ్ కొందామని చెప్పేసి ఇంటికి ఒకటి తీసుకున్నాం. మేము అమౌంట్ ఇంత అంత జమ చేసుకొని రైతులకు వాళ్ళకి ఇద్దామని చెప్పి వెళ్ళినాం సార్. ఒక 4 డేస్ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పి ఒకరోజు, ఇవ్వమని చెప్పి ఒకరోజు, సరే వీళ్ళతోటి ఉన్నాక తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయినాం. ఇట్లా కొంటామంటున్నాం సార్, మీరు ఇప్పకుండా మేమన్నా కొంటాం. మాకు మీరు వచ్చి సాయంగా వాళ్ళ రైతులతో మాట్లాడి మాకు ఇప్పండి అని చెప్పి మాట్లాడినాం సార్. దాంతో కూడా వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ ఏం లేదు, వచ్చింది లేదు, చూసింది లేదు. ఒక 3-4 డేస్ వాళ్ళు వచ్చిర్రు, మేము వచ్చినట్టని వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు రాసుకొని వెళ్ళడం జరిగింది అంతే. కానీ మాకు మాత్రం ఏదో ఏ ఒక్క సహాయం జరగలేదు. ఇప్పటి వరకు మేము ఖాళీ నడక నుండి వచ్చినాం సార్, నీళ్ళ నుండి ఇంకా పడుకుంటాం బొర్రుకుంటూ వచ్చినాం మాకు రోడ్డు కావాలని చెప్పి 5 ఫీట్ల లోటు. కాబట్టి మీరు రండి ఒకసారి వీడియో మీరు కూడా తీసుకోండి, మీరు చూసుకోండి అది కూడా. కాబట్టి ఈ ప్రాబ్లంలో ఉన్నాం సార్. ఇప్పుడు మాకు రోడ్డు కావాలి. ఈ రోడ్డు గురించి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఏదో 10 మంది డెలివరీ ఉన్నారు, డెలివరీకి ఉన్నారు, చిన్న పెద్ద పిల్లలు ఉన్నారు, ముసలిలు ఉన్నారు సార్. వాళ్ళని తేవడానికి అంటే ఒక 4 కిలోమీటర్లు నడిచి వాళ్ళని ఎత్తుకోవాల్సి వస్తుంది. నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. జయించడం సార్. అందులో మొన్న ఇదే మాకు ఒక నాన్నమ్మ సార్, అమ్మమ్మ ఆ ఊరు నుండి ఇక్కడ ఒక కొడుకుంటాడు, అడిగి వెళ్తే ఆయన హాస్పిటల్కి తీసుకుపోతాడేమో అని చెప్పి అనుకోకుండా వచ్చింది. కాల్ జారి అదే రిజర్వ్ వెళ్ళ పడి
ఆమె చనిపోవడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు వచ్చారు, ఏదో సర్ది చెప్పారు, మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి వరకు ఏది మాకు న్యాయం జరగలేదు సార్. మాకు రోడ్డు గురించి న్యాయం కావాలని చెప్పి మేమందరం ఒక మా గ్రామ ప్రతి ఇంటి నుండి పిల్లం పిల్లలు అందరితో కలిసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం సార్. మేము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలేను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.